హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపొందడం కేసీఆర్ పతనానికి నాంది పలికిందని రాయపోల్ మండల బీజేపీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, కొత్తపల్లి, రామ్సాగర్, అనాజీపూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో బీజేపీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలలో సీఎం కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూసినా ప్రజలు మాత్రం న్యాయం వైపు నిలిచారన్నారు. ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎన్నో అవమానాలకు గురి చేసినా ప్రజలు ఆదరించారు. దళిత బంధు పథకం ద్వారా ఇంటికి 10 లక్షలు ఇచ్చినా గాని టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు లేరన్నారు. 20 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే ప్రజానాయకుడు ఈటల రాజేందర్కు ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వెంకట్ గౌడ్, రవీందర్ రెడ్డి, చెన్నగౌని వెంకట్ గౌడ్, రామచంద్రం, కృష్ణ, స్వామి, దయాకర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రామ్సాగర్ బూత్ అధ్యక్షునిగా నేను చెప్పేది ఏంటంటే, మన తెలంగాణ స్టేట్ ప్రజలకు ఓటు నోటుతో కొనలేని ఓటు అని నిరూపించిన మన హుజూరాబాద్ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రైతుల విజయంగా ప్రకటించాలి. తెలంగాణ కోసం మనం ఎంత కొట్లాడామో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణనే హుజూరాబాద్ దేశాలు. ఎందుకంటే ఓటుకు 8,000, 10,000, 6,000 చొప్పున ఇచ్చినా కానీ ప్రజలు పైసలు తీసుకొని కూడా ఈటల రాజేందర్ని గెలిపించారు. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం కోసం ఈటల రాజేందర్ కానీ మరలాంటి వాళ్ళు కానీ చాలా మంది ఎంతో కష్టపడ్డారు. తెలంగాణ రావాలని ఉద్యమం కోసం ప్రాణాలు బలిదానం చేశారు. కానీ కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ గెలవంగానే సీఎం కాగానే రైతులను మర్చిపోయిండు. రైతులు ఉరేసి ఉరేసుకోవాలని చెప్పిండు. ఆ ఒరికి ఉరికి ఇలా బుద్ధి చెప్పారు కేసీఆర్ కి.